आंध्र तेलंगाना लो तक्कुव फीजुल तो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न एकैक संस्थ तिरुमल ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పెద్ద కుటుంబంలో పుడితే చాలదు పెద్ద మనసు ఉండాలి బయట వాళ్ళకు కష్టం వస్తే సాయం చేసేందుకు మనసు రావాలి అప్పుడే అందరి హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతాడు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి మాదిరిగానే ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా తండ్రి నటననే కాదు ఆయన మానవత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు దేవుడు చిన్న చూపు చూసినా కుటుంబానికి తానే దేవుళ్ళ నిలిచాడు ఆ కుటుంబంలో విషాద ఛాయలు రానివ్వకుండా ఆదుకున్నాడు చిరంజీవి పుట్టినరోజు నాడైన ఆగస్టు 22న హైదరాబాద్లోని ఓ ఫోటో జర్నలిస్ట్ కుటుంబంలో చిన్నారి పుట్టింది అయితే పాప పుట్టిన ఆనందం క్షణకాలం కూడా ఆ కుటుంబంలో నిలవలేదు ఆ పసి ప్రాణానికి గుండె సంబంధిత జబ్బు పల్మనరీ హైపర్టెన్షన్ చిన్నారిని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు చికిత్సకు లక్షల్లో ఖర్చు పెట్టాలి అయినా పాప బతికి అవకాశాలు చాలా తక్కువని డాక్టర్లు అన్నారు దీంతో ఎలారా దేవుడా అంటూ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆ మధ్యతరగతి కుటుంబం సతమతమైంది వారి పరిస్థితి రామ్ చరణ్ కు తెలిసింది అదే వారికి వరంగా మారింది విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ఆ బిడ్డకు 53 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించారు ఆగస్టు 24న చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుంచి నేటికి రామ్ చరణ్ ఆఫీస్ నుంచి నిరంతరం పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వచ్చారు అంతేకాదు ఆ పాపకు కావాల్సిన ప్లేట్లెట్స్ రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అందించారు 53 రోజుల తర్వాత అక్టోబర్ 16న మెరుగైన వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నారి డిశ్చార్జ్ అయింది దీంతో ఆ తల్లిదండ్రుల కళ్ళు సంతోషంతో చెమర్చాయి ఆపదలో ఆదుకున్న రామ్ చరణ్ పై కృతజ్ఞతాభావం నెలకొంది సాయం అంటే ముందుకొచ్చేది మెగా ఫ్యామిలీ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇదే ఎల్లప్పుడూ నిరూపిస్తున్నారు నిర్మలమైన మనసు ఆర్భాటాలు లేని రామ్ చరణ్ మెగా ఫ్యామిలీలో మరో ఆభరణమని అంటున్నారు ఈ విషయంలోనే కాదు రామ్ చరణ్ అతడి భార్య ఉపాసన తమ దృష్టిలోకి వచ్చిన వారికి తమ అపోలో ఆసుపత్రి ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న నటులు ఫైటర్స్ కు గతంలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇలానే సాయం అందించారు అందుకే సినిమాలో హీరోలు నిజ జీవితంలో కూడా హీరోలుగా ఉన్నారని అంటున్నారు